पवित्र रमजान मासम चवरी रोजुना उन्मु मरी एनो अद्भुतम पुण्या एनो अवकाश पवित्रता कोसम पवित्र मासम चवरी रोज वैचित बाधी मल्ल रेप रमजान पंडु का आनंदमू अच्छे करोना महम्मारी वल्ल रमजान मासम चाल मंदी इंडल्लोने प्रार्थना एंदुकंटे सामूहिक प्रार्थनल वल्ल महम्मारी प्रबलुतुंदी काबट्टी मन प्रभुत्वालु कानिवंडी तर्वात वक्फ्बोर्ड नियम निबंधनल द्वारा మనకు మసీదుల్లో కేవలం ఇమాంతో కలిపి ఐదుగురిని మాత్రమే నమాజ్ చేసుకోవాల్సిందిగా ప్రభుత్వ ఉత్తర్వులు అందినాయి. మరి అటువంటి సందర్భంలో రేపు పండుగ ఎలా జరుపుకోవాలా, మన సాంప్రదాయం ఏమంటే పండుగని ఈ రంజాన్ పండుగ ఈద్గాలలో కానీ మసీదుల్లో కానీ నిర్వహించుకుంటాం. కానీ ప్రభుత్వ నియమ నిబంధనలు ఈసారి ఈ కరోనా మహమ్మారి వల్ల ఇళ్లలోనే జరుపుకోవాల్సిందిగా సూచించడం జరిగింది. మరి దేవుడు ఒక ఇంత అదృష్టాన్ని కూడా మనకందరూ కలిగించాడు. ఎందుకంటే ప్రతి ఇంటిని ఒక మసీదు చేశాడు. మనం ప్రతి ఇంటిని అందరూ ఇళ్లలోనే నమాజులు చేస్తున్నారు కాబట్టి ప్రతి ఇంట్లో ఒక సౌభాగ్యము దేవుని ఆశీస్సులు ఇప్పుడు వదిలుతూ వదిలుతూ వస్తున్నాయి ఈ నెలంతా. మరి నాకు నేను ఒక ఈ జిల్లా బోర్డు ప్రెసిడెంట్గా నాకు అందిన ఉత్తర్వులు ఏమంటే ఈ పండుగ రంజాన్ పండుగ ఈ రేపు జరగబోయే రంజాన్ పండుగ ఇళ్లలోనే ఇళ్లలోనే ప్రార్థన జరుపుకోవాల్సిందిగా, మరియు బంధువులను ఇళ్ళకు పిలవకుండా మా సాంప్రదాయం ఇంకోటి ఏమంటే మనకందరూ తెలుసు ముస్లిం సోదరులంతా నమాజ్ తర్వాత ఆలింగనం చేసుకుంటారు హత్తుకుంటారు అవన్నీ నిషేధించబడినాయి. ఈసారి హ్యాండ్ షేక్ హ్యాండ్ ఇవ్వడము తర్వాత ఈద్ మిలాప్ పెట్టుకోవడము ఇవన్నీ ఈ ఒక్కసారి ఈ సంవత్సరం మనం అన్ని దానాలకు దూరంగా ఉండాల్సిందిగా ఈ సందర్భంగా నేను అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే కరోనా మహమ్మారి తొందరగా తగ్గుతుంది కాబట్టి దీన్ని అరికట్టడం కోసం ప్రభుత్వం ఎన్నో కార్యాచరణ చేస్తుంది. దానికి మనం కూడా సహకరించవలసినగా అవడమైనది. మరి ప్రజలకు అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ